ఆదిలాబాద్ జిల్లా ఊత్తూరు మండల కేంద్రంలోని బోయవాడలో 19వ కార్తీక మాసం సందర్భంగా పండర్పూర్ సోహల పాదయాత్రికులు స్థానిక ఆడే తుకారం మహారాజ్ స్వగృహంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. భక్తి పారవశ్యమైన గీతాలాపనల మధ్య విఠల రుక్మాయి కీర్తనలతో జానోబ మావులి తుకారం అంటూ పాటలు పాడారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ ముఖ్య అతిథిగా హాజరై భక్తులతో భజన కీర్తనల కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ భక్తి పాటలు పాడుతూ మహారాజ్తో కలిసి పుగాడి ఆటలు ఆడుతూ ఉత్సాహంగా చిందేశారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున పండర్పూర్ యాత్ర భక్తులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ పండర్పూర్ యాత్ర సన్నాహక సమావేశంలో ఆడే తుకారం మహారాజ్, అరికల్ అశోక్, జాదవ్ సురాజీ, కొమ్ము రామచందర్, జాదవ్ రవి, డౌల రమేష్, కామ్లే మాధవ్, సుదర్శన్ మహారాజ్, విఠల్ మహారాజ్, శివరాం మహారాజ్, కెర్బే మహారాజ్ మరియు ఆయా మండలాల భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ మాట్లాడుతూ ఆధ్యాత్మిక చింతనతోనే మనసుకు ప్రశాంతత లభిస్తుందన్నారు. నవంబర్ 8 నుండి 13వ తేదీ వరకు ఆశోబద్ నుండి ఆదిలాబాద్ వరకు పండర్పూర్ పాదయాత్ర కొనసాగుతుందని, నవంబర్ 14న ఆదిలాబాద్ నుండి ప్రత్యేక రైలు ద్వారా పండర్పూర్ యాత్ర కొనసాగుతుందని తెలిపారు. గత కొన్నేళ్ల నుండి తుకారాం మహారాజ్ ఆధ్వర్యంలో పండర్పూర్కు పెద్ద ఎత్తున భక్తులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పాదయాత్రగా వెళ్తూ జిల్లా కేంద్రం నుండి ప్రత్యేక రైలు ద్వారా ఈ యాత్ర కొనసాగిస్తున్నారని, యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, వారు అనేక విధాలుగా తన కర్తవ్యంతో భక్తి మార్గంలో నడిపిస్తున్నారని ఈ సందర్భంగా వారు తెలిపారు. పండర్పూర్ యాత్ర మరి ఆదిలాబాద్ జిల్లా నుండి మరి తుకారాం మహారాజ్ గారి యొక్క ఆధ్వర్యంలో ప్రతి ఏటా కూడా ఆదిలాబాద్ జిల్లా నుండి మరియు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, విదర్భ జిల్లాల నుండి మరి అనేక భక్తులను వారు వారి వెంట మరి పండర్పూర్కి తీసుకెళ్లేసి మరి ఉట్టల రుకుమాయి యొక్క దర్శనాన్ని వారు చేయిస్తూ ఉన్నారు. మరి దాదాపు 19 సంవత్సరాల నుండి వారు ఏదైతే ఈ జిల్లాలో ఉన్న ఆదివాసులు కావచ్చు, గిరిజనులు కావచ్చు, గిరిజనేతరులు కావచ్చు, మరి అందరినీ కూడా ఒక కుటుంబంలాగా మరి కలుపుకొని మరి పండర్పూర్కు తీసుకెళ్ళడం, మరి అందులో భాగంగా ఏదైతే వారి యొక్క లక్ష్యం ఉందో చెడు వ్యసనాలతో దూరం ఉండాలి ప్రజలందరికీ కూడా వారి యొక్క ఆశయం ఉంది. ఆ ఆశయకు అనుగుణంగా వారు ఏదైతే ఆదిలాబాద్ జిల్లా నుండి, మహారాష్ట్ర నుండి, మరి దాంతోపాటు విదర్భ నుండి, ఛత్తీస్గఢ్ నుండి, ఆంధ్రప్రదేశ్ నుండి మరి అనేక మంది భక్తులను ఏకటం చేసేసి మరి తీసుకెళ్ళడం, మరి అక్కడ కూడా అన్నీ కూడా సదుపాయాలు చేయడం, మరి భక్తులకు ఎలా అయితే ఆనందంగా తీసుకుపోతారో ఆ ఆనందంతోనే మరి దైవ దర్శనం తీసుకొని మరి తిరుగు ప్రయాణం కూడా చేస్తారు. దేవదర్శనం తీసుకోవాలనే ఉత్సాహం మన అందరిలో ఉంది కాబట్టి ఈ సంవత్సరం కూడా ఈ నవంబర్ నెలలో కార్తీక మాసం, మన అందరికి కూడా తెలుసు కార్తీక మాసం అనేది మరి అందరిలో మరి ఈ ఆ నెలలో 8వ తారీఖు నుండి మరి 13వ తారీఖు వరకు ఆసిఫాబాద్ నుండి ఆదిలాబాద్ వరకు పాదయాత్రగా వెళ్ళి అక్కడ నుండి స్పెషల్ ట్రైన్గా 14వ తారీఖు నాడు మరి స్పెషల్ ట్రైన్తో పండర్పూర్ యాత్ర వెళ్తారు. మరి అందరూ కూడా భక్తులు దీన్ని గమనించి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని విఠల రుక్మాయి యొక్క ఆశీస్సులు తీసుకోవాలని సందర్భంగా మరి పేరు పేరున మరి జిల్లా వాసులు కావచ్చు మరి అందరికి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వార్తను వీలైతే షేర్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సపోర్ట్ టు అస్.